స్థానం పాదయాత్రలో భాగంగా తొమ్మిది వందల కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అస్రావుపేట్ నియోజకవర్గంలో ముండెవర్రే గ్రామంలో ఈరోజు రౌ రైతు గోస కార్యక్రమంలో అంటే రైతుల కోసం రైతు పక్షాన పోరాటం చేయటానికి పాల్గొన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది ఈరోజు మే డే మే ఫస్ట్ అంటే లేబర్ డే అంటే కార్మికుల రోజు ఆ సందర్భంగా కష్టపడి పనిచేసే రైతన్నలకు రైతు కూలీలకు కార్మికులకు కర్షకులకు కష్టపడి పనిచేసే ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ మన మనస్ఫూర్తిగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కార్మికులందరికీ కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ మేలు జరగాలని వాళ్ళు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం कार्मिक को लाइक किया था वरदिलाले 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 जय शर्मा का जय जय शर्मा पौड भूमुल समस्या ఈ నియోజకవర్గాలలో మేము పర్యటిస్తున్న ఇన్ని రోజులుగా వారం తర్వాత వారం ఇదే సమస్య ప్రతి చోట ఈ ఎస్టీ ఏజెన్సీ ప్రాంతాలలో పోడు భూముల సమస్య ఈరోజు ప్రధానమైన సమస్యగా మారింది కారణం పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇలాగే పోడు భూముల సమస్య ఉండి మా పోడు భూములకు సార్ సారని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇలాగే అడగడం జరిగింది కనుక రాజశేఖర రెడ్డి గారు ఆ పోడు భూములు వీళ్ళకు ఎంత ముఖ్యమో అర్థమైంది కనుక అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆ భూమి మీద వాళ్ళు వాళ్ళ బిడ్డలు ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి ఆ భూముల మీద వాళ్లకు హక్కు కనిపించాలి వారు బ వాళ్ళ జీవితాలకే ఒక భరోసా కలిగించినట్టు అవుతుంది అని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు లక్షల ముప్పై వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది మన దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత చనిపోవడం జరిగింది కానీ రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే మిగతా పోడు భూముల పట్టాలు కూడా ఈరోజు మీ బోడు భూముల పట్టాలు మీ చేతుల్లో ఉండేవి కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిలాగా ఆలోచించిన నాయకుడు మరొకడు రాలేదు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయినాక ఐదేళ్ళు అప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు ఎనిమిదేళ్ళగా ఉన్న కేసీఆర్ గారైనా ఒక్క ఎకరా కంటే ఒక్క ఎకరాకు కూడా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక్క ఎకరాకు కూడా పోడు భూములకు పట్టాలిచ్చింది లేదు మరి ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చాడు కదా మరి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలున్న కేసీఆర్ అయినా ఎన్ని లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చుండొచ్చు కానీ ఒక్క ఎకరాకైనా ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు ఏం వాగ్దానం చేశాడు కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు మాటివ్వలేదా కేసీఆర్ గారు ఏం చెప్పాడు ఎన్నికలప్పుడు మీరు ఓట్లేయండి మీ ఓట్లేయండి నాకు పోడు భూముల సమస్య ఉంది అని తెలుసు నేను పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాను నేను వస్తాను నా ఆఫీసర్లతో వస్తాను అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకొని కూర్చుంటాను పోడు భూముల సమస్యను పరిష్కరించి మీకు పట్టాలు ఇస్తాను అని చెప్పలేదా కేసీఆర్ గారు మరి ఎందుకు పరిష్కరించలేదు ఎందుకు పరిష్కరించలేదు చిత్తశుద్ధి లేదా లేకపోతే చేత కాదా లేదు అసలు పోడు భూములు మీ సమస్యను పరిష్కరించ పరిష్కరించాలి అన్న మనసే లేదు కేసీఆర్ గారికి వాగ్దానం చేసి మీతో ఓట్లేయించుకున్నాక మీతో పనైపోయినాక కనీసం మీ తిక్కు కూడా చూడట్లేదు కేసీఆర్ గారు అంటే ఓట్లు ఓట్లు ఉన్నప్పుడే కదా మీతో అవసరం ఎలక్షన్లు ఉన్నప్పుడే కదా మీతో అవసరం మీ ఓట్లు వేయించుకున్నాక మీ ఎలక్షన్లు అయిపోయినాక మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటే ఏమిటర్థం ఏమిటర్థం రేవు దాటినా రేవు రా దాటేంత వరకే ఓవడం వల్ల రేవు దాటినాక బోడం వల్ల అంతే కదా ఎలక్షన్లు అయిపోయినాక గుండు చేశాడు కేసీఆర్ గారు వాస్తవేమేమినా ఇంతమంది పాపం ఇందాక ఒక అక్క చెప్పింది ఈ పెద్దమ్మ చెప్పింది ఉన్న భూమిని ఉన్న భూమిని తన భూమిని నాది నాది అని ఎంత మొత్తుకున్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వినకుండా ఆ భూమిని గుంజుకున్నారు పాపం ఆ బాధ తట్టుకోలేక పాపం మందు తాగు చచ్చిపోయే పరిస్థితికి వచ్చా కూడా దాంట్లోనే పాతి పెడతాం కానీ భూమి మాత్రం ఇయ్యము అన్నారు ఏ కాలంలో బతుకుతున్నాం ఇది నాగరికత ఏ కాలంలో బతుకుతున్నాం ఇందాక ఆ అక్క చెప్పింది ఏం చెప్పింది పోడు భూముల పట్టాలు ఉన్నా కూడా మా భూముల్ని తీసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకున్నారు వాళ్ళు సాగు చేసుకుంటున్నారు కానీ మమ్మల్ని సాగు చేసుకొనివ్వటం లేదు నాలుగు వంద ఎకరాలను గుంజుకున్నారు మేమంతా చిన్న చిన్న వాళ్ళము ఎవరికీ చెప్పుకోలేని వాళ్ళము కనీసం పోలీస్ స్టేషన్లో విన్నవించుకున్నా మా గొడ్డలు పట్టుకొని మా వెంటబడ్డారన్న వీడియో చూపించినా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పింది ఏమిటర్థం ఇది ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా రౌడీల రాజ్యమా ఎక్కడుంది రక్షణ అసలు ఆడవాళ్ళంటే అలసైపోయారు అని చెప్పింది అక్క నిజం కాదా ఆడవాళ్లకు గౌరవం ఉందా ఆడవాళ్లకు రక్షణ ఉందా ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారుతుంది ఎక్కడే కానీ తిరుగుదామంటే కూడా పట్ట పట్టపగలు తిరుగుదామంటే కూడా ఈ స్వరాజ్య భారతదేశంలో వీలు లేకుండా పోయింది ఇదేనా ప్రజాస్వామ్యం ఇది కేసీఆర్ రౌడీ రాజ్యం ఇది కేసీఆర్ దోపిడీ రాజ్యం ఇది టిఆర్ఎస్ పార్టీ దోపిడీ రాజ్యం వాస్తవం కాదా ఎవరిని బతకనిస్తున్నారు ఎవరిని బతకనిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు ఎవరు సంతోషంగా ఉన్నారు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో పాలన పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి పేదలకు బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు అసలు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు ఈరోజు పేదలకు కానీ రైతులకు కానీ విలువ ఉందా గౌరవం ఉందా రైతు కష్టపడి పంట పండిస్తే తింటున్నాం ఆ కృతజ్ఞత ఉందా లేదు ఈరోజు రైతులు పాపం దిక్కు లేకుండా ఆసరా లేకుండా అసలు భరోసానే లేకుండా అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు అట ఐదు వేలకేనట కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధుకి కోటీశ్వర్లు అయిపోయారట రైతులు కార్లలో తిరుగుతున్నారట వాస్తవమేనా వాళ్ళు తిరుగుతున్నారు కార్లలో వాళ్ళు అయ్యారు కోటీశ్వర్లు ఎవరయ్యారు కోటీశ్వర్లు కేసీఆర్ గారి కుటుంబం అయ్యింది కోటీశ్వర్లు రైతులు ఎక్కడయ్యారు రైతులు కోటీశ్వరులైతే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు ఈరోజు రైతులకి దిక్కే లేకుండా పోయింది వరి వేసుకున్న రైతులైతే ఆగమైపోయారు ఈరోజు అరవై లక్షల టన్నులు అరవై లక్షల టన్నులు వడ్లను కొనాల్సి ఉంటే కేసీఆర్ గారు ఇంతవరకు కొనుగోలు చేసింది కేవలం రెండు లక్షల టన్నులు మిగతాటి అన్ని కొనుగోలు చేస్తాడో చెయ్యడో అని రైతులంతా పాపం గోసపడి ఈరోజు మిల్లర్ల దగ్గర దోపిడీకి గురవుతున్నారు మద్దతు ధర ఉండి కూడా దాదాపు రెండు వేలు రావాల్సి ఉంటే కేవలం పన్నెండు వందలు పదమూడు వందలకే అమ్మేసుకుంటున్నారు కారణం వడ్లను చేతిలో పెట్టుకొని ఏం చేయాలి ఏదో ఒకటి అమ్ముకోవాలి కదా ఏదో ఒకటి రావాలి కదా కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో కేసీఆర్ గారు పూట ఒక మాట మాట్లాడే ఈ దిక్కుమాలిన పాలనలో కేసీఆర్ గారు చెప్పిన ఒక మాట వెళ్ళ ఈ ఆసంగి పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేసుకోవడం మానేశారు రైతులు ఎందుకంటే వరి వేసుకుంటే ఉరే అని కేసీఆర్ గారు బెదిరించాడు కాబట్టి నేను కొనను అన్నాడు కాబట్టి పోయిన యాసంగి ఈ పదిహేడు లక్షల మంది పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేసిన వాళ్ళు ఈ యాసంగి వేయలేదు ఎందుకంటే అన్నీ ఉండి అల్లుం నోట్లో శని అన్నట్టు కేసీఆర్ గారు వద్దన్నాడు కాబట్టి భూమి ఉన్నా నీళ్ళున్నా శ్రమించే రైతున్నా రైతు కూలీలున్నా కేవలం కేసీఆర్ గారు నేను కొనపో అన్నాడు కాబట్టి ఈ ఆసంగి పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేయలేదు కారణం కేసీఆర్ గారు కాదు కాదా మరి నష్టపోయేది ఎవరు తప్పులు చేస్తున్నదన్నీ కేసీఆర్ గారు కానీ నష్టం జరిగేది మాత్రం ఈరోజు ఇరవై ఐదు వేలిచ్చే పథకాలను అన్నిటినీ బంద్ పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి గొప్పగా ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు ఇరవై ఐదు వేలిచ్చే పథకాలను మొత్తం బంద్ పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే ఇన్పుట్ సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉండే బోర్లు వేసుకుంటామంటే సహాయం చేస్తుండే డ్రిప్ వేసుకుంటామంటే కూడా సహాయం చేస్తుండే ఇలా ప్రతిదానికి రైతుకు అండగా నిలబడ్డాడు కాబట్టే కదా ఆ రోజు రైతు రాజయ్యాడు కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో ఒక్క పథకం కూడా లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఎరువుల మీద సబ్సిడీ లేదు ఉచిత ఎరువులు అన్నాడు ఆ మాట నిలబెట్టుకోరు లేదు విత్తనాల మీద సబ్సిడీ లేదు యంత్రలక్ష్మి లేదు బోర్లు వేసుకుంటే సహాయం లేదు ఒక్క సహాయం లేదు ఆఖరికి పంట నష్టపోతే ఆ రైతును ఆదుకునే పంట నష్టపరిహారం కూడా ఇవని దిక్కుమాలిన పాలన కేసీఆర్ పాలన కష్టపడి పంట పండిస్తే రైతు కష్టపడి పంట పండిస్తేనే మన నోటికాడి కూడు అలాంటిది రైతు ఏదో ఒక కారణంగా పండించలేకపోతే ఆ పంట నష్టపోతే మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డి గారు ఆదుకున్నాడు కదా మరి కేసీఆర్ గారు ఎందుకు ఆదుకోలేకపోతున్నాడు కేవలం రైతులంటే చిన్న చూపు పేదలంటే చిన్న చూపు ఈరోజు కేసీఆర్ గారు రైతు బీమా ఇస్తున్నది కూడా అరవై ఏళ్ళ లోపల చచ్చిపోతేనే రైతుగా బీమా కూడా ఇస్తాడు అంటే రైతు అన్నవాడు అరవై వేలు దాటి బతకూడదు కేసీఆర్ గారేమో అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ రైతు మాత్రం అరవై ఏళ్ళ లోపు చచ్చిపోవాలి అప్పుడే రైతు బంధు ఐదు లక్షలు ఇస్తారట లేకపోతే ఆ రైతు బంధు కూడా ఇయ్యాడట అంటే రైతు నుదటన అరవై ఏళ్లకే నువ్వు చచ్చిపో అప్పుడే నీ కుటుంబానికి డబ్బు వస్తుందని చెప్తున్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఇలాగైనా ఆలోచన చేయాల్సింది ఎవరికి మాత్రం న్యాయం చేస్తున్నాడు కేసీఆర్ గారు ఏ వర్గానికి న్యాయం చేస్తున్నాడు కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఎవరికైనా రుణమాఫీ అయిందా ఎవరికైనా రుణం మాఫీ అయిందా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇచ్చాడా ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ఇస్తున్నాడా కనీసం ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేస్తుందా పెద్ద కొడుకు అన్నాడు కదా పెద్ద కొడుకుగా పెన్షన్లు ముసలోళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి కదా పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఒకరికే ఇచ్చి ఒకరే తినండి ఒకరే బతకండి అని చెప్తాడా అంటే ఇంకొకరు సావండి ఇంకో తినొద్దండి అనా పెద్ద కొడుకు అయితే ఇలాగే ఆలోచన చేస్తాడా ఇదెక్కడ పెద్ద కొడుకు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలన్నాడు కదా మరి ఎక్కడ పడుకుంటున్నాడు అల్లుడు డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఇచ్చాడా రెండో బెడ్రూమ్లో పడుకుంటున్నాడా మూడెకరాల భూమి ఇస్తారన్నాడు కదా పోడు పట్టాలు ఇస్తానన్నాడు కదా ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తానన్నాడు కదా ఒక్కటంటే ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు ఈ దిక్కుమాలిన పాలనలో కేసీఆర్ గారికి మాట ఇవ్వడం అంటే ఏమిటో మాట నిలబెట్టుకోవడం అంటే ఏమిటో కూడా తెలియదు మళ్ళీ చెప్తున్నామమ్మా ఇప్పటికే రెండు సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసి మోసపోయారు కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేసింది లేదు మీ కుటుంబానికి ఏం చేసింది లేదు మీ బిడ్డలకు ఏం చేసింది లేదు ఒక్కరూ బాగుపడింది లేదు అందరూ అప్పులుపాలు అయిపోయారు ఈ బతకలేని వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే కూడా కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే బాగుపడింది టీఆర్ఎస్ పార్టీ నాయకుల అరాచకాలకి అసలు అంతే లేకుండా పోయింది టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి ఎవరైనా మహిళల సహాయం దగ్గరికి వెళ్తే లంచం కింద మానాన్ని అడుగుతున్నారు పాపం అవమానం తట్టుకోలేక మహిళలు మొన్నకు భార్యాభర్త ఆత్మహత్య చేసుకున్నారు ఆ తర్వాత ఒక తల్లి కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు ఇంత దుర్మార్గపు పాలన కేసీఆర్ పాలన మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం అదొక్కటే మీ చేతుల్లో ఉన్న ఆయుధం అది కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం ఆలోచన చేసి మీకోసం పనిచేసే వాళ్లకు మీకోసం ఆలోచన చేసే వాళ్లకు మీకోసం నిలబడే వాళ్లకు ఓటేయండి పాలకులు మంచివాళ్ళు అయితేనే ప్రజలు సంతోషంగా ఉంటారు లేకపోతే దిక్కుమాలిన పాలనలో ఇలా ప్రజలు దిక్కు లేకుండా ఆగమైపోతారు ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారు ఎంత సుపరిపాలన అందించాడు ఎంత సంక్షేమ పాలన అందించాడు రాజశేఖర రెడ్డి గారు ఎంత బాగా పరిపాలించాడు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేశాడు అలాంటి పాలన మళ్ళీ అందించడానికే తెలంగాణ పార్టీని మేము పెట్టడం జరిగింది ఎందుకు పెట్టాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ప్రజలను ఆగం చేసి ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఒక్కరు కూడా ప్రశ్నించలేదు ప్రజల పక్షాన నిలబడలేదు పోరాడలేదు అందుకే ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మళ్ళీ ప్రజలకు తెలంగాణ ప్రజలకు రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన తెలంగాణ ప్రజలకు రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఈ ప్రజలకు న్యాయం జరగాలనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొస్తుంది మీ ఆశీర్వాదం చేత వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీ ఆశీర్వాదం చేత కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీ ఆశీర్వాదం చేత ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పోడు భూముల పట్టాలను మీ చేతుల్లో పెట్టాడో మీ ఆశీర్వాదం చేత రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా పోడు భూముల పట్టాలను మళ్ళీ మళ్లీ ఇప్పుడున్న ప్రభుత్వం ట్రెంచులు వేసుకున్నా మీ భూముల్లో ఇప్పుడున్న ప్రభుత్వం మొక్కలు వేసుకున్నా ఆ భూమి మీది అయితే మీ భూముల పట్టాలను రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ బిడ్డ మీ చేతుల్లో పెడుతుందని నేను మీకు మీరు ఆశీర్వదించండి చాలా మందికి ఇల్లులు కూడా లేవు మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేం చేస్తాం ఇది కేసీఆర్ మాట మాటలాగా కాదమ్మా కేసీఆర్ గారు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా చెప్తుంది అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి గారి రక్తం మాట మీద నిలబడే వంశం మాది మాట తప్పని మడమ తింపని వంశం మాది రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నాను నేను మాటిచ్చే ప్రతి మాట కోసం నేను మాటిచ్చే ప్రతి మాట కోసం ప్రాణమైన ఇస్తాను కానీ మాట మాత్రం తప్ప మీరు ఆశీర్వదించండి మీ బాగు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ కష్టపడి పని చేస్తుంది మీరు ఆశీర్వదించండి మన బిడ్డలు మళ్ళీ ఉచితంగానే చదువుకునేలా ఆరోగ్యశ్రీ మళ్ళీ బ్రహ్మాండంగా అమలయ్యేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి చదువుకున్న బిడ్డల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం కూడా పెడతామని మాటిస్తున్నాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికే కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్ వచ్చేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పేదల సంక్షేమం కోసం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుందని మీకు మాటేస్తుంది మరొకసారి మరొకసారి ఇది పనులకు వెళ్లే సమయం మీరంతా పనులు మానుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర రెడ్డి బిడ్డను చూడ్డానికి ఏం చెప్తుందో వినడానికి మీరు సమయం చేసుకొని మా కోసం వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది పార్టీ